స్నేహాలు చేస్తున్నప్పుడు యువత బీ కేర్ఫుల్, ఎవడితో పడితే వాడు స్నేహం చెయ్యొద్దు. వాడు అన్నా అన్న పిలిచిన, చెల్లి అని పిలిచిన వాడు వేగు, వాడు మంచివాడు కాకపోతే అవిశ్వాసితో విశ్వాసికి సంబంధమే లేదు, వద్దది. కిందకేం జరుగుతుందో చూడండి. తామారు కన్య అయినందున ఆమె ఏమి చేయనల వలన దుర్లభమని ఆమె అమ్నోను గ్రహించి చింతాకాంతుడై తన చెల్లెనైన తామారును బట్టి చిక్కిపోయెను చిక్కిపోయెను. ఏ పాపం ఏమైంది? లోన మనోవేదన వ్యామోహం. లస్ట్కి లవ్వుకున్న తేడా అదే. లవ్వే ప్రేమ అంటాడు కిందకు వచ్చేసరికి. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ వచ్చేసరికి దిక్కుమాలిన సజెషన్ ఇస్తాడు, మీ చెల్లిని వంట చేసి తీసుకురమ్మను, లోనకు వచ్చిన తర్వాత వంట వడ్డిస్తున్నప్పుడు చేయి పట్టుకో, నువ్వే ఆ గదిలో అత్యాచారం చేసి. అన్నా అన్నా ఇది తగదన్నా ఇది మనకు తగదు అని ఆడకూతురు బతిమలు ఆడుకుంటున్నా ఏం చేస్తాడు తెలుసా? మృగంలో మీద పడి చరిచేస్తాడండి. నాన్న భరించలేడు దావీదు, మన నాన్న భరించలేడిది. ఈ వార్త వింటే మన రాజకుటుంబానికి అవమానం, రాజకుమార్తెకి ఇలా జరగకూడదు. నువ్వు నాకన్నా, నా ఎదుట నువ్వు ఇలా ప్రవర్తించకూడదని బిక్కు బిక్కుమని ఏడుస్తున్నా బలవంతంగా లోపరుచుకొని గడియలు పెట్టి తన అత్యాచారం చేసి బయటికి పంపేస్తాడండి. అవమానంతో ఆడకూతురు రంగురంగుల చీర కట్టుకుని అన్నకు వంట వడ్డిద్దామని వెళ్ళింది. చివరికి ఆ రంగుల చీర చిరిగిపోయి బయటకు వచ్చింది. అంటే అన్నా అని పిలుస్తున్నప్పుడు వీటికి సిగ్గు రాలేదండి. నేను అడుగుతున్నాను, అన్నాన్ని పిలుస్తున్నప్పుడు అక్కడే చచ్చిపోవాలి వాడు, ఆయన సిగ్గు రాలేదు. చెల్లెలని చూడకుండా సొంత చెల్లెండి ఒకే బ్లడ్ను పంచుకుని పుట్టారు, చర్చేసి రక్తం పంచి పుట్టినట్టు ఎలా ఉన్నాడంటే బయట అన్నాన్ని పిలిస్తే ఎట్లా నవ్వుతున్నావు చెల్లి, ఎట్లా నవ్వుతున్నావు? నమ్మొచ్చా అసలు? నన్ను అడిగితే బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో చెప్పనా? మీ అమ్మే, మీ నాన్నే, నీ ఏజ్ దాటి వచ్చారు వాళ్ళు, నువ్వున్న వయసు అనుభవించి వచ్చారు వాళ్ళు. వాళ్ళకన్నా తెలుసా, పర్సనల్గా ఏదైనా పంచుకోవాలంటే మీ అమ్మతో చెప్పుకో. మీ అమ్మగారి కన్నా ఎవరు నీకు ప్రియురాలు స్నేహితురాలు కాదు. తన చెబుతుంది నీ వయసుకు సమకాలీన వయసు ఉన్న వారు చెబితే వారేం చెబుతారు, నీ దగ్గర ఏ బూడిద ఉందో వాళ్ళ దగ్గర అదే బూడిద ఉంది. ఇద్దరు రాసుకుంటే రాలేదేంటి బూడిదే? ఆవిడ చెప్పు అమ్మ ఇలా ఉందమ్మా పరిస్థితి ఇదమ్మా నేను ఏం చేయాలనుకుంటే చెబుతుంది అమ్మ, అనుభవంతో చెబుతుంది తల్లి ఈ సమయంలో ఇలా ఉండాలమ్మా అని. నాన్నకు చెప్పెళ్ళి, నాన్న నా స్నేహితులు నన్ను ఎలా ప్రేరేపిస్తున్నారు నేనేం చేయను నాన్నంటే తప్పురా నాన్న అని చెప్తాడు. ఆ టైంలో నువ్వు ఎలా వ్యవహరించాలో మీ నాన్న నేర్పిస్తాడు. మీ నాన్నకు రాలేదా వయసు? మీ నాన్నకు తెలీదా అనుభవం? స్నేహితుడితో చెప్తారండి. స్నేహితులు ఏదో అందులో పిహెచ్డీ చేసినట్టు స్నేహితులతోనే అన్నీ పంచుకుంటారు. స్నేహితులతో దయచేసి ఏవి పంచుకోవద్దు. ఎందుకో తెలుసా, ముఖ్య స్నేహితుడే చెప్పింది బైబిల్, వాడే మోసం చేస్తాడు అన్నది. నీ ముఖ్య స్నేహితుడు నా బెస్ట్ ఫ్రెండ్ అండి అంటావు, వాడే చంపేస్తాడు నిన్ను ఒకరోజు. నమ్మొద్దంది బైబిల్, బెస్ట్ ఫ్రెండ్ అని నమ్మొద్దు. ఎవరు నమ్ము? యెహోవాని నమ్ముకుంటే మేలు అంతే. మనుషులు నమ్మడం ఎప్పటికైనా మోసమే. అమ్నోను ద్వేషించాడు, చివరికి అవమానించి ఆ రంగురంగు చీరలు కట్టుకున్న ఆడ కూతుర్ని నడి బజార్లోకి దోచేశాడంటే. బయటకు వచ్చిన తర్వాత ఏడుస్తూ బూడిద జల్లుకుని, ఇస్రాయేల్ సంస్కృతి అది, బూడిద జల్లుకుని ఏడుస్తూ బిక్కు బిక్కుమని ఉండిపోయింది. మొదటే ఈడు చూపులు ఇలా ఉన్నాయని గ్రహిస్తే తనకంత అన్యాయం జరిగేది కాదు. పురుషుల సైకాలజీ చెప్పాడు కదండి యేసుక్రీస్తు, పురుషుల యొక్క సైకాలజీ చెప్పాడు. ఒక పురుషుని ఎలా అంచనా వేయొచ్చు అన్నాడు తెలుసా మహనీయుడు? వాడు చూపుల్లో తెలిసిపోతాడు అంటాడు. నీతో మాట్లాడుతున్నప్పుడు వాడు అబ్జర్వేషన్ చేయి, వాడి చూపుల కదలికను అబ్జర్వేషన్ చేయి. వాడి కామ వికారమైన చూపులు నీకు కనబడుతున్నప్పుడు వాడు మోహపు చూపును చూస్తే తెలుస్తుంది ఈడు తేడా అని. అప్పుడే జాగ్రత్త పడిపోవాలంటే అన్నే కథ అనుకుంది. వాడి చూపులను చూస్తే వాడి చూపుల్లో హృదయంలో ఉన్నదంతా కళ్ళల్లో కనబడేది, వాడు చేస్తున్న కుట్రంతా వాడి ముఖంలో కనబడేది. అన్నే కథ అనుకుని మోసపోయి వెళ్ళిపోయింది. అక్కడే జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తే తన జీవితం చాలా బాగుండేదండి. స్నేహితులని నమ్మొద్దు యువత. నీ దగ్గర ఉన్నవారు ఎవరిని నమ్మడానికి ఇష్టపడకు. నీ కుటుంబానికన్నా ఎక్కువగా ఎవరికి విలువనివ్వకు.
దావీదు లాంటి రాజుకే కలంకం తెచ్చిన పిల్లలు ఉన్నారంటే మన పిల్లలు తేరు అనుకోవద్దు. దావీదుకే తలవంపులు తీసుకొచ్చారంటే మన పిల్లలు తీసుకురావరు అనుకోవద్దు. దివారాత్రులు బైబిల్ చదివేవాడికి, బైబిల్ ధ్యానించేవాడిని కుటుంబానికి అలాంటి గతి పట్టిందంటే అప్పుడప్పుడు బైబిల్ ధ్యానించే మన కుటుంబానికి ఏ గతి పడుతుందో ఆలోచించండి. దివారాత్రులతో దేవునితో గడిపే ఆ తండ్రి మనసు అలా అయిపోయిందంటే అప్పుడప్పుడు దేవునితో గడిపే మన మనసు ఏమైపోద్దో ఆలోచించండి.